హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరెప్పటిలాగే ఇవాళ దినఫలాలు కార్యక్రమంలో 12 రాసుల వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో ఇవాళ కార్యక్రమంలో మనకు తెలియచేయడానికి ఎప్పటిలాగే రెడీగా ఉన్నారు గురుగారు. శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురిజీ గారు, గ్రహం మూలం సర్వం జగత్ నామాద్యులు, అనేక జాతక పరిశీలన చేసినటువంటి మహాగురువు గారు ఆచార్య డాక్టర్ జంధ్యాల గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఇవాళ దినఫలాలు కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. నమస్కారం అండి గురుగారు. ఎప్పటిలాగే ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించండి గురుగారు. ఓం గ్రహదేవాయ నమః. సర్వకాల సర్వావస్థ సర్వ సమయములో సర్వభక్త కోటికి కూడాను గ్రహ అనుగ్రహం కావాలనేదే మీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ 40 సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాని మీద మీకు సంపూర్ణమైనటువంటి ఈరోజున్న ఏమున్నాయి అనే అన్ని విషయాలు కూడాను, ఈరోజున్న తిథి వార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యవగండం దుర్ముహూర్తం వజ్రం గుళికి వీటన్నిటినీ కూడా సవివరంగా తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి 20 నక్షత్రములు 12 రాసుల వారికి ఏ రాశి వారికి ఆ రాశికి పరిహారాలు చెప్తూ మీ జీవితాన్ని సుఖమయం చేద్దానికి నా శక్తి మేర మీకు నేను సంపూర్ణంగా కూడా ఈ దినఫలాలు ద్వారా మా హిందూ ధర్మ ఛానల్ యొక్క సౌజన్యం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసింది నా భక్త కోటిలారా, ఎవరూ నిరుత్సవడవాకండి, నిరాచిందవాకండి, శివకులోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని విన్నాడవాకండి. ఎల్లప్పుడూ కూడాను నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసంతో ఉండండి. మూఢనమ్మకాలు దొరికి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని ఉపాసించి ఇవ్వకండి. కృషితో నాస్తి దుర్భిక్షం, ఆ కృషి చేసే దాంట్లో కొంచెం అదృష్టం కోసమే మనం అన్ని చేయాలి. అలాగే ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి, ఆ నక్షత్రానికి ఏ శుభ సమయమైనా మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే, అది నిశ్చయదార్థం అనుకోండి, వివాహానికి చూడటం అనుకోండి, పెళ్లి చూపులు అనుకోండి, పశువు ఉంచుకోవడం అనుకోండి, గృహప్రవేశం అనుకోండి, లేకపోతే శంకుస్థాపన కానీ, ఈరోజు నక్షత్రం ఏ రోజు నక్షత్రం వాళ్ళు సరిపోతారో చూసి అలాగే దానికి ఏ నక్షత్రం వాళ్ళు చెబుతూ అలాగే కూడాను సంపూర్ణంగా కూడాను ఆ రోజు జరిగేటువంటి సర్వ విషయాలు కూడా మీ ముందుకు తీసుకురావడమే మీ ఆచార్య డాక్టర్ సంజాల గురూజీ. అలాగే ఏ సమయాలు ఎందు వారు నిర్వహించుకోవాలని కూడా చెప్పడం కూడా దీంట్లో విశేషంగా ఉంటుంది. సమయం చెబుతున్నాను, నక్షత్రం చెబుతున్నాను, పనికొస్తే పనికొస్తూ చెబుతున్నాను, పనికిరాంది పనికిరాని చెబుతున్నాను, ఏ టైంలో చేసుకోవాలో చెబుతున్నాను. ఇవన్నీ కూడాను మా భక్త కోటి వింటూ ఈ రాసులు చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాన్ని పాటించండి, మీకు మీరే యోగవంతంగా అవుతారని అయ్యి ఆనందాన్ని పంచుకుంటారని మనసా వాచ కర్మ భక్తులకు తెలియజేస్తున్నా. ప్రధానంగా ఈరోజు 16/6/2022 జ్యేష్ఠమాసం బహుళ విద్య మధ్యాహ్నం 12:55 వరకు ఉంటుంది. ఇదే పోయిన తర్వాత తదియ, అలాగే ఈ ఒక అద్భుతమైనటువంటి ఈరోజు మనం చూసినప్పుడు ఏ వారం అవుతుంది, ఇది అపవారమైన గురువారంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం, అలాగే కూడాను సాయంత్రం 4:10 వరకు కూడా పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. పూర్వాషాఢ అయిపోయిన తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రవేశిస్తుంది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 7:09 10:45 వరకు కూడా ఆ యొక్క దుర్ముహూర్తం ఉదయం పూట ఉంటుంది అన్నమాట. అలాగే దుర్ముహూర్తం మళ్ళా మధ్యాహ్నం 3:00-4:00 వరకు ఉంటుంది. రాహుకాలం 1:30-3:00 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. యమగండం 9:00-10:30 వరకు కూడా యమగండం నడుస్తుంది గురువారం రోజున, గుర్తుపెట్టుకోండి. అలాగే గుళిక కాలం ఉంటుందండి, ఇది ఉదయం 6:00-7:30 వరకు ఉంటుంది. ఇలా ఉన్న ఈ గురువారం రోజున నా సర్వభక్త కోటికలు ఉత్తరాషాఢ నక్షత్రానికి సరిపోయే నక్షత్రాలు చెబుతున్నాను. వీళ్ళు మాత్రము ఉత్తరాషాఢ నక్షత్రం వరకే ఉంటుంది, అంటే ఉత్తరాషాఢపై శ్రవణం వస్తున్నది. కానీ ఉత్తరాషాఢపై శ్రవణం వచ్చినా కూడా దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా ఆ పూర్వాషాఢ నక్షత్రం చేసి ఉత్తరాషాఢ నక్షత్రాన్ని తీసుకుంటున్నాను. ఉత్తరాషాఢ నక్షత్రం ఏ టైంకి వచ్చిందని బట్టి దాన్ని బట్టే మీకు ముహూర్త నిర్ణయం కూడా జరుగుతుంది అనమాట. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం సరిపోయే నక్షత్రాలు ఏమిటి అనేది ఎవరిస్తారు, ఏ నక్షత్రం, జమ నక్షత్రం, నామ నక్షత్రం, ఎవరైనా సరే ఇది పాడడానికి వాడి సర్వ పనులు సర్వ శుభకార్యములు చేయడానికి ఉపయోగపడుతుంది. సర్వ శుభకార్యములు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి అడగవల్లా, ఇది వింటే చాలు మీరు ఆ రోజు మీరు చేయాల్సినవన్నీ చేసుకునేదానికి అవకాశం వస్తుంది. భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రం కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ, రోహిణి అస్త శ్రవణం కలిగినటువంటి వారు కానీ, మృషర చిత్త ధనిష్ట కలిసినటువంటి వారు కానీ, పునరుసు విశాఖ పూర్వభాద నక్షత్రం కలిగినటువంటి వారు కానీ,
ఆశ్రేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం కలిగిన ఈ 15 నక్షత్రం కలిగిన వారు ఈ ఉత్తరాషాఢ సాయంత్రం వచ్చిన కనుక వారికి శుభముహూర్తంగా చూసినప్పుడు 4:10 నుంచి 6:50 వరకు వారు ప్రయాణాలు చేయొచ్చు, శుభకార్యాలు చేయొచ్చు, ఏ పనిని చేద్దానికి సర్వాధికారాలు ఉన్నాయని మా భక్తుగోడికి నేను తెలియజేస్తున్నా. దీనివల్ల సర్వ శుభ సుఖ సౌఖ్య భోగములు కలిగించే అవకాశం కలుగుతుంది. దీంతోపాటు 12 రాసుల వారికి కూడా మీకు వివరణ ఇస్తాను. ఇప్పుడు నేను ఈ 12 రాసుల వారు కూడా ఒక్కో రాశి ఏం చేయాలి, ఏ పర్యాయం చేయాలి చెప్తాను. ఆ పర్యాయం వాళ్ళు చేసుకుంటూ వెళితే వాళ్ళకు వాళ్ళే ఒక శక్తివంతులుగా మారేదానికి, ఒక వ్యక్తి ఒక శక్తి ప్రపంచమే ఆనందమయం కావాలి. ఏ వ్యక్తిగా భక్తి మారంత వరకు కూడా ఏ ఒక్క వ్యవస్థ సంస్థ మారదు మారదు మారదు. అవునా కాదో మీరే అర్థం చేసుకొని అందుకుగాను ప్రధంగా కూడా అశ్విని భరణి కుర్తిగా ఉండోపాలం మేషరాశి వారికి ఈ గురువారం రోజున ప్రత్యేకించి చూసిన రోజున ఆ గురువే ఏ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి కాబట్టి అన్ని పట్టాల పప్పు కనుక పక్షులకు ఆహారంగా వేయండి, శుభకరంగా ఉంటుందని మా భక్తులు మేషరాశి భక్తులకు తెలియజేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదములు రోహిణి 4 పాదం వృష 1, 2 పాదం కలిగినటువంటి వృషభ రాశి వారిని చూసినప్పుడు ఈ వృషభ రాశికి అద్భుతంగా కూడాను విద్య బుద్ధి జ్ఞానం తెలివి యోచన ఆలోచన సమర్థంగా ఉండేటువంటి దాంట్లో ఉంటుంది. ఒక ఉద్యోగం ప్రమోషన్స్ కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉన్నా కూడా కోపావేశాలతోటి అనుకున్న పని అనుకున్న సమయానికి చేయలేనటువంటి పరిస్థితితోటి అవతల వాళ్ళు నీకు సహకరించాల్సిన వాళ్ళు సహకరించలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని అధిగమించండి అని ఉలవలు పక్షులకు ఆహారంగా వేయండి, శుభం చేయడానికి అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి ఏదైతే మా మృగశిర 3, 4 పాదములు ఆరుద్ర 4 పాదములు పొన్నసు 3 పాదములు కలిగిన మిథున రాశి కలిగిన సర్వభక్త కోటి కూడాను వారు చేసే వ్యాపార వ్యవహారములు జాయింట్ వ్యాపారములు ఒక యోచన ఆలోచనతోటి శక్తి సామర్థ్యంతో పోటీ ఎగ్జామ్ తోటి జ్ఞాపక శక్తితోటి ఏదైనా సాధించాలనేటువంటి ఒక తాపత్రయంతో ఉన్నటువంటి మా మిథున రాశి వారి కొంచెం బుధుడు వ్యయస్థితిలో ఉన్న వారు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడడానికి అవకాశం మెండుగా దండిగా ఈ గురువారం కలుగుతుందని వారు కూడాను దాని నుంచి అధిగమించడానికి ఏవిలా మీరు చేయాల్సిందల్లా కూడాను 4 తులిసాగులు తీసుకొని సూర్య భగవానుడి ముందు చూపించి మీరు దాన్ని సేవించండి. శుభం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం వస్తుంది ఆ భక్తులకి నేను తెలియజేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి పునస్సు 4 పాదం పుష్యమే ఆశ్రయించిన కర్కాటక రాశి కలిగిన సర్వభక్త కోటికి కూడాను ఈ గురువారం రోజు ప్రత్యేకంగా మీరు చూసినప్పుడు ఆ కర్కాటక రాశి వారికి జరగవలసినది అపారమైన ధనం చేతికి రావాల్సిన అవసరం ఉంటుంది. వస్తుంది, గురువు నవభాగ్యస్థానంలో ఉన్నాడు కర్కాటక రాశి, చూసుకోండి మీరే ప్రతిదివుడి బై ప్రాక్టికల్. అలా ఉన్న గురువు వల్ల యోగం ఉన్న రవి బుధులు ఏకాదశిలో మహాబలోపేతులుగా ఉన్న అసలు విషయం అంత ఎక్కడుంది. చతుర్థ స్థానంలో ఉన్న కేతు ప్రభావితం మీద ఎక్కడొక్కడ ఎవరో దగ్గర ఏదో మన దగ్గర మోసపోవడం అని జరిగి ఇబ్బంది జరుగుతుంది. దాన్ని అధిగమించేదాన్ని నిమిత్తార్థమై మా కర్కాటక రాశి భక్తులు చేయవలసిన చిన్న పని అన్నమాట. ఏమీ గరిక తీసి కర్పూరతో కాల్చి మిషిని నీళ్ళలో వేసి బొట్టుగా ధరించండి. అపారమైనటువంటి అనుగ్రహం మీకు మీరే తెచ్చుకునే అవకాశం కలుగుతుంది మా కర్కాటక వారికి తెలియజేస్తూ మఘాపుప్ప ఉత్తర గుణోపాదం కలిగినటువంటి సింహరాశి వారిని ఈ గురువారంలో చూసినప్పుడు ఆ సింహరాశికి గురువు అష్టమ స్థానంలో ఉన్నందు వలన కీర్తి ప్రతిష్టలు నీకు ఉన్న పేరు ప్రఖ్యాతుల్లో ఎక్కడో విఘ్నం కలిగి చిన్న ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది. దానివల్ల కాస్త మానసిక అశాంతితోటి ఇబ్బంది పడే అవకాశం మా యొక్క సింహరాశి భక్తులు కలుగుతున్నాక మా సింహరాశి భక్తులు కూడా ఇబ్బంది ఏమీ అధైర్యపడకుండా సంకల్ప బలం సర్వం విజయం సాధిస్తుంది కనుక ఒకటే ఆలోచించేయాల్సింది, మీరు చేయాల్సిందల్లా ఒకటే చిన్న పని. దర్భను కనుక దర్భ ఎవరినైనా ఇస్తారు ఎక్కడ ఉన్నా చూస్తుంది అదే విశేషం కాదు. ఆ దర్భని కనుక తెచ్చి చక్కగా కూడా కర్పూరతో కాల్చి నృషి చేసి బొట్టు పెట్టుకోండి, విజయం మీ వంతే అవుతుందని మా సింహరాశి భక్తులు కూడా తెలియజేస్తూ ఉత్తర 2, 3, 4 పాదములు అష్టరామ చిత్త ఉండడం వల్ల కన్యారాశి కలిగిన సర్వభక్తులకు ఈ గురువారంలో ప్రత్యేకంగా కూడా గ్రహ గమనములను గమనించి చూసినప్పుడు అపారంగా కూడా అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావితం మీద తెలియకుండా అనారోగ్య స్థితి వచ్చే అవకాశం ఉంది కనుక అంత నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయండి. ఎటువంటి అనారోగ్యం రాకుండా హ్యాపీగా ఉండేదానికి అవకాశం చిన్న పరిహారంతోనే సర్వం శుభం చేసే అవకాశం వస్తుందా మా భక్త కోడికి తెలియజేసుకుంటూ ఆ తర్వాత ఉన్నటువంటి చిత్త 3, 4 పాదములు స్వాతి 4 పాదములు విశాఖ 3 పాదములు కలిగినటువంటి తులారాశి భక్తులు కోటిని ఈ గురువారంలో చూసినప్పుడు ఆహా అపారమైనటువంటి ఆ శుక్ర భగవానుడు మంచి స్థితిలో ఉండడానికి అవకాశానికి తోడు
ఆయొక్క సప్తమ స్థానంలో రాహు లక్క ప్రభావితం మీద దాంపత్య జీవితం వివాహం కాకపోతే వివాహ విషయాలు ఆలస్యం అవటమా వివాహం అయితే దాంపత్య జీవితంలో ఇబ్బంది పడటమా తెలియనటువంటి ఆవేశ కావేశాల వల్ల అనర్థకములు వారికి వారే తెచ్చుకునే పరిస్థితి తులారాశి వారికి గురువారం కలిగే అవకాశం వస్తుంది. దాన్ని అతిగమించాలి, అతిగమిస్తాం. దానికి ఏముంది, సింపుల్ సింపుల్తోనే అయిపోతుంది. అంత నెయ్యి ఇంట్లో నెయ్యి లేకుండా ఉండదు కదన్నా. ఆ యొక్క సూర్య భగవాను నుంచి సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులు అత్తమాను నమస్కరిస్తాం. ఆ నెయ్యిని కనుక స్వామివారికి కిరణములు పడి చూసి మీరు సేవించండి, మీ యొక్క కోపతాపకాశాలు కొంతవరకు తగ్గి శుభం చేయడానికి తులరాశి వరకు మంచి చేయడానికి అవకాశం కల్పించుకోగలుగుతారని విశ్వసిస్తూ, తర్వాత విశాఖ నాలుగు అనురాధ చేస్తే కలిగిన వృక్షక రాశి భక్తులు ఒక తలవ ఈ గురువారం రోజు చూసినప్పుడు అద్భుతంగా కూడా గురు మహాయోగాన్ని ఇస్తున్న వృక్షక రాశికి అపారమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సమస్య ఏంటంటే మిత్రుల ద్వారా ఎవరైనా సరే ఏదైనా సరే స్నేహభావంతో వ్యాపార వ్యవహారంలో కానీ జాయింట్లో కానీ లేకపోతే విడివిడి విషయాల్లో కానీ ఏదైనా సరే మిత్రులు చెప్పేటువంటి మాటలని వినండి. ముందు కాదు లేదు అలవాకండి. మిత్రత్వం ఎప్పుడు చెరగకూడదు, స్నేహితులు స్నేహితులే. కానీ వాటిని అవలంబించే విషయంలో ఆలోచించకపోతే అనవసరమైనటువంటి ఇబ్బంది జరుగుతుంది అని దాని అధిగమించడానికి మా వృక్షరాశి భక్తులు కూడాను గమనించుకోగలుగుతారని మా భక్తులకు వినిపిస్తూ దానికి పరిహారం నిమిత్తమై మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, పెద్ద ఇబ్బంది పడాల. అంత పసుపు కనుక నీళ్ళలో వేసి కలిపి బొడ్డు దగ్గర పెట్టుకుని నాభి దగ్గర శుభం జరుగుతుందని మా వృక్షరాశి భక్తులకు తెలియజేస్తూ, తర్వాత మూల పూర్వశ ఉత్తరశ ఉడోపాదంగా ధనస్సు రాశి కలిగిన నా సర్వభక్తులు ఈ గురువారం అంటే రాశికి అధిపతి గురువు. గురువారం రోజులే మనం ఉన్నాం. ఈ గురువారం రోజు గురువు అనుగ్రహమే కావాలి. గురువు అనుగ్రహం నాలుగో ఇంట్లో చతుర్థంలో గురువు బ్రహ్మాండం ఉన్నా కూడా వాక్స్థానంలో ఉన్న సురేశ్వరి యొక్క ప్రభావితం కొంచెం మాట్లాడే ప్రతి మాట కూడా నెగటివ్గా పదవులకి వెళ్ళినప్పటి లేనిపోని సమస్యలు మన మీద వచ్చే అవకాశం ఉంది. దాన్ని అధిగమించేది మిత్రార్థమైంత బెల్లం కనుక సూర్యభగవాన్ చూపించగల పక్షులు వేసి శుభంగా ఉంటుందని మా భక్త కోటికి తెలియజేసుకుంటూ, ఉత్తరాశాల రెండు మూడు నాలుగు పదమూడు సవరణ నాలుగు పదం దర్శన ఒకటి రెండు పదం కలిగినటువంటి మకర రాశి కలిగిన వారికి ఈ గురువారం రోజున రాశి వ్యాధిపతి గురువు అయినారు కాబట్టి కొన్ని ఆర్థిక లావాదేవీలు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో మానసికంగా కూడా లేనిపోయినటువంటి కొంచెం ఇబ్బందితో పాటు కలహాలు కలిగే అవకాశాలు వస్తాయి కానీ దాన్ని అధిగమించే నిమిత్తార్థమై అంత పంచదార కనుక చీమల గీతానికి ప్రయత్నించండి, శుభం చేయడానికి అవకాశం కలుగుతుందని. ఆ తర్వాత ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పదములు శతభిష నాలుగు పదం పూర్వపదం మూడు పదములు కలిగినటువంటి ఏదైతే నేను చెప్పినటువంటి కుంభరాశి అంటారు, ఈ కుంభరాశి వారికి ప్రత్యేకంగా కూడాను ఈ గురువారంలో చూసినప్పుడు గురువు అంటే ఈ కుంభరాశికి లాభాధిపతి అవుతాడు, ఆయన ద్వితీయంలో ఉన్నాడు. లాభాధిపతి ద్వితీయంలో ఉన్నంత అంటే ఆర్థికంగా యోనరులతోటి కీర్తి ప్రతిష్టలు కలగాలి. కానీ ఆ కుంభరాశికి అధిపతి శ్రీభగవాన్ బియ్య స్థితిలో ఉన్న ఆయన పోయి ఆయన చూస్తాడు కనుక నీవు అనుకున్నటువంటి కీర్తి ప్రతిష్ట పేరు రావడంలో ఇబ్బంది అవుతుంది. దాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకునేదానికి మా ప్రయత్నం భాగంగా మా కుంభరాశి కలిగిన భక్త కోటి కూడా వాళ్ళు చేయాల్సిందల్లా కూడా చిన్న ఉపాయం అండి. ఏమిరా మన ఇంట్లోనే ఉంటాయని ఆవాలు తీసి వాళ్ళకి వాళ్ళు మూడుసార్లు లెఫ్ట్కి మూడుసార్లు రైట్కి అంటే కుడికి ఎడమకి కనుక దిశగా తీసి తొక్క దగ్గర వేసి కుంభరాశికి శుభం జరిగిపోదానికి అవకాశం వస్తుందని మా భక్తులు తెలియజేసుకుంటూ, తర్వాత పూర్వభాదం నాలుగు పది ఉత్తరాభాదం రేవతి గారు ఆ యొక్క మీనరాశిని మనం గమనించినట్లయితే ఈ గురువారం రోజు ఈ మీనరాశి కూడా అధిపతి గురువే, ఈ వారం గురువే. అటువంటి గురువు అనుగ్రహమే కావాలి కాబట్టి గురువు అనుగ్రహం సాధించడం కోసమే తల్లి తండ్రే గురువు కనుక తండ్రికి కానీ తల్లికి కానీ పాద నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే ఈ మీనరాశి వారికి కూడా ఈ గురువారం శుభంగా ఉంటుంది. ఇలా ఇరవై లక్షలు పన్నెండు రాశుల వారు కూడా మీ అందరికీ ఒకటే మాట నేను చెప్పేది, ఇప్పుడు చెప్పిన మాటని ప్రతి మాటని క్రమం తప్పకుండా మీకు మీరు చేసుకుంటూ మీకు మీరు పాటించుకుంటూ మీకు మీకు ఆనందంగా కనుక ముందుకు ఎలాగలిగితే ఎనలేనటువంటి శక్తి సామర్థ్యం సాధించుకుంటారని ప్రతి ఒక్కరు కూడాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ గోమాత దేవోభవ భూమాత దేవోభవ ప్రకృతి మాత దేవవారి నమస్కారం చేసుకుంటుంటారని మీ జీవిత గమ్యాన్ని మీకు మీరే ఆనందపరచుకునేదానికి ఇదే మార్గం ఆలోచించండి అనుసరించండి అని ఆ భక్తులు తెలియజేసుకుంటూ శుభం. ఇంకా అమ్మాయి ఏదైనా అడగాల్సిన అయితే సమాధానం చెప్తాను. శుభం గురుగారు. దినఫలాల కార్యక్రమంలో చిన్న విరామం తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడదాం గురుగారు. దినఫలాలు కార్యక్రమంలో చిన్న విరామం.